కాలంలో ఇక్కడ ఆనకట్ట కట్టడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని ఆ కట్టలో లీగేజ్ ఉంటూ వాటర్ జనాలకు రాకుండా పాత కాలంలో అంటే 94 ఆ టైంలో లైనింగ్ కొంచెం జరిగింది. ఆ తర్వాత దాన్ని మళ్ళా చేద్దాం అనుకుంటే అప్పట్లో పనులు నిలబడిపోయి వర్షాలు ఎక్కువై అప్పట్లో పనులు జరగలేకపోయినాయి. అయితే మళ్ళా మా అధికారం వస్తే తప్పకుండా రాంపుల్ ఛానల్ చేపిస్తా అని చెప్పడం జరిగింది ప్రజలకు. మా ముఖ్యమంత్రి గారిని అడిగిన తక్షణమే మొదటి పని నాకు నా సొంత గ్రామము నా సొంత ఈ విలేజ్ దాని కింద దగ్గర 7-8 గ్రామాలు నీళ్లు వస్తాయి. 3.5 నుంచి 3.5 ఎకరాలు భూములు సాగు అవుతాయని చెప్తే తక్షణమే సంతకం పెట్టి ఇమ్మీడియట్గా 10 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా పనులు కూడా వేగంగా పనులు సాగుతున్నాయి. లైనింగు అలాగే షట్టర్లు కట్టలు ఎక్కడెక్కడ వీక్ అయిందో దాన్నంతా చేయడం జరుగుతుంది. ఇప్పుడు రైతులు కూడా తప్పకుండా ఈసారి నీళ్ళు వస్తాయి. ఇంకా మాకు కొంచెం బడ్జెట్ కావాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా కట్ట స్ట్రెంథనింగ్ చేయాలి. స్ట్రెంథనింగ్ చేస్తే తప్పకుండా లీకేజ్లన్నీ స్టాప్ చేయగలిగితే 11 నెలలు వాటర్ ఎప్పుడు మాకు ఉండేది అదే ప్రకారం మళ్ళా 11 నెలలు వాటర్ మొదలు వస్తాయి. రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి రైతులంటే ఎంతో అభిమానం ప్రేమ కాబట్టి తప్పకుండా మాకు ఈ కెనాల్కి తప్పకుండా కట్టకు మళ్ళా తక్కువ పడిన అమౌంట్ కూడా తెచ్చుకుంటాను. తప్పకుండా ఆయన్ని ఇస్తాడని కూడా ఎందుకంటే రైతుల గురించి ఆలోచన చేసే కుటుంబం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగిన తక్షణమే మాకు 10 కోట్లు శాంక్షన్ చేయడము. ఆ రోజు దాని కట్ట స్ట్రెంథింగ్ చూస్తే చాలా వీక్గా ఉంది. దాన్ని నీళ్లు స్టాప్ చేయగలిగితే తప్పకుండా 11 నెలల వాటర్ మళ్ళా పాతకాలం ఎలా ముందుకు వస్తున్నాయి వాటర్ అలాగే అదే ప్రకారము కెనాల్కి నీళ్ళు వస్తాయి. రైతులు కూడా దగ్గర 3-3.5 ఎకరాలు సాగు ఉంటాయి కాబట్టి 11 నెలలు ఏ ఇబ్బంది లేకుండా మాకు ఉంటుంది. తప్పకుండా నేను అసెంబ్లీకి పోయినప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టిమేషన్ వేయించుకొని ఆ అధికారులతో తప్పకుండా ఆయన తీసుకుపోయి తప్పకుండా శాంక్షన్ చేసుకొస్తానని తెలియజేస్తున్నాను.